एपी सीएम जगन ढिल्ली पर्यटन में उन्नारु। गुरुवारं रात्रि ढिल्ली की चेरुकुन्न आयन इवाल प्रधानी मोडी तो पाटु ओम शाखा मंत्री अमित षा तो भेटी कानुन्नारु। ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు విభజన హామీలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। ఇటీవలే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ముగిసిన తర్వాత కేంద్రం పెద్దలను కలుస్తున్న నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది। उदय 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అవ్వనున్నారు। కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి అవకాశం ఉంది। एपी सीएम जगन ढिल्ली पर्यटन गुरुवारं रात्रि ढिल्ली की चेरुकुन्न आयन इवाल प्रधानी मोडी तो पाटु ओम शाखा मंत्री अमित षा तो भेटी कानुन्नारु। ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో పాటు విభజన హామీలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। ఇటీవలే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ముగిసిన తర్వాత కేంద్రం పెద్దలను కలుస్తున్న నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది। उदय 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అవ్వనున్నారు। కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి అవకాశం ఉంది। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దస్తగిరి లైవ్ లో అందిస్తారు। దస్తగిరి చెప్పండి, ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ తో ఈ రోజు భేటీ ఎవరున్నారు, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? స్వాతి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకోవడం జరిగింది। దాదాపు 7:30 సమయంలో వన్ జన్పద్ లో ఉన్న తనకు నివాసంలో కూడా రాత్రి బస చేయడం జరిగింది। ఉదయం 11 గంటలకి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా అపాయింట్మెంట్ ఉంది। 11 గంటలకి నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు। అయితే ఢిల్లీకి హఠాత్ పయనం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది। అయితే ఇటు ప్రభుత్వం నుంచి మాత్రం రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా విభజన హామీలు కావచ్చు, అనేక అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి। తెలంగాణకి ఏపీకి రావాల్సినటువంటి నిధుల అంశాల్లో కూడా ఇప్పటికి సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై మరోసారి కేంద్రం దృష్టి కూడా తీసుకెళ్లాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది। ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరికిందంటూ కూడా సీఎం నుంచి సమాచారం ఉంది। అయితే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది। అయితే దీంతో పాటు కూడా ముఖ్యంగా ప్రస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అంశాలపైన, ఏదైతే ఇటీవల మార్చి 14వ తేదీని ఇబ్రహీం ఏదైతే మచిలీపట్నంలో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, బీజేపీకి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు తాజా రాజకీయాలపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది। దీంతోపాటు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే కడప మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో సిబిఐ దూకుడు పెంచిన పరిస్థితి ఏపీ నుంచి తెలంగాణకు మారిన తర్వాత సిబిఐ దూకుడు కూడా పెంచిన నేపథ్యంలో ఈ అంశం సంబంధించి కూడా ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా ఇప్పటికే పలుమార్లు విచారణ జరపడం, తర్వాత అరెస్టు చేయొద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టుని ఎంపీ అవినాష్ రెడ్డి ఆశ్రయించడం, ఇలాంటి అనేక అంశాలు
వేగం పైన కూడా కేంద్ర పెద్దల దృష్టికి వెళ్ళి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయాలపైన కూడా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా బాగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఇటీవల నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇలా సడన్గా ఢిల్లీ వెళ్ళటం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఢిల్లీలో ఎలాంటి అంశాలు చర్చకిస్తారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసేటువంటి అనేక అంశాలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపైన కూడా ఇరువురితో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వాతి. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి. We'll be right back.